హైదరాబాద్ జీడి మెట్లలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. యురేకా ఫోర్బ్స్ కంపెనీకి సంబంధించిన గోడంలో మంటలు చెలరేగాయి. దీంతో హుటాహుటిన ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే యత్నం చేశాయి. అయితే అప్పటికే ఖరీదైన మెటీరియల్ కాలిపోయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమంటున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఇద్దరు కార్మికులు మృతి విషాదం నింపింది. వాటర్ మార్కెట్ సమీపంలో ఓ సూపర్ మార్కెట్ లో ఏసీని అమరుస్తున్న సమయంలో ఒకసారిగా షాక్ కొట్టడంతో ఇద్దరు బిల్డింగ్ పై నుంచి కిందకు పడి చనిపోయారు. మృతుల్ని సుధాకర్ బుజ్జీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హైదరాబాద్ శ్రీకాకుళానికి చెందినవారు. శ్రీకాకుళం జిల్లా రాజా మండలం గడ్డి ముడిదాం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి నేల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన సింహాచలం లక్ష్మీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉదయం స్కూలుకు వెళ్లిన పిల్లలను మధ్యలోనే తీసుకొచ్చిన లక్ష్మి వారిని తీసుకుని పొలానికి వెళ్లింది. అక్కడ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలు జరుగుతూ ఉండడంతో ఓ అమ్మాయి స్కూల్లోనే ఉండిపోయింది. ఎర్రచంద్రం స్మగ్లింగ్ పై చిత్తూరు పోలీసులు నిఘా పెంచారు. వారం క్రితం చైనాకు చెందిన డెంగ్ యూ అనే ఎర్రచంద్రం స్మగ్లర్ తో పాటు ప్రసాద్ నాయక్ ను అరెస్టు చేసిన చిత్తూరు టాస్క్ ఫోర్స్ టీం తాజాగా మరో ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసింది. వీరితో పాటు వారి అనుచరులు మరో ఏడుగురిని, కోటి రూపాయల విలువైన ఎర్రచంద్రాన్ని, 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ఇటు అనంతపురం జిల్లాలో 2.5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుత్తి టోల్ ప్లాజా సమీపంలో ఓ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి మరికొందరు కూలీలు పరారయ్యారు. సీనియర్ నటి రాజశ్రీని నడి రోడ్డుపై దోచుకున్నారు దొంగలు. ఆమె వజ్రాభరణాలను చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. చెన్నై టీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లాకర్ లో ఉన్న తన నగలను తీసుకుని కారులో ఇంటికి బయలుదేరారు రాజశ్రీ. అయితే ఆమెను మాటల్లో పెట్టి నగలున్న బ్యాగ్ ను దొండగులు ఎత్తుకుపోయారు. చోరీ జరిగిన ఆభరణాల విలువ 50 లక్షల రూపాయల పైమాటే. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఇద్దరు పిల్లల జీవితాన్ని నాశనం చేశాడు. హైదరాబాద్ బాలానగర్లోని ఓ స్కూల్లో 10th విద్యార్థి అదే స్కూలుకు చెందిన బాలికను మేడపైకి పిలిచాడు. ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో బాలిక భయంతో కిందికి పారిపోయింది. అయితే ఇదంతా గమనించిన పక్క స్కూల్ టీచర్ లింగేష్ దాన్ని సెల్ఫోన్లో షూట్ చేశాడు. తన 2 స్కూళ్ల మధ్య విపరీతమైన పోటీ ఉండడం వల్ల ఆ స్కూల్లో పిల్లలకు క్రమశిక్షణ లేదంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో బాలానగర్ అంతటా వ్యాపించింది. దాన్ని చూసిన ఇద్దరు మీడియా ప్రతినిధులు 2 స్కూళ్ల యాజమాన్యాలను బెదిరించారు. విషయం బయటకు పోకకుండా చూస్తామంటూ డబ్బులు గుంజుకెళ్లారు. కానీ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. 10th విద్యార్థితో పాటు వీడియోను సర్క్యులేట్ చేసిన టీచర్ లింగేష్ స్కూలు యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకున్న మీడియా ప్రతినిధుల్ని కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. బాలిక జీవితంతో ఆడుకున్న ఈ నలుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. ఈ నెల 17 నుంచి జరగనున్న సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవాలకు సింహగిరి ముస్తాబోతోంది. ఉగాది రోజు పెళ్లి రాట వేసిన అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయానికి రంగులు వేయిస్తున్నారు. కళ్యాణం నిర్వహించే నృసింహ మండప ప్రాంగణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తోంది. 17 రాత్రి అంకురార్పణతో మొదలయ్యే కళ్యాణోత్సవాలు 23వ తేదీన జరిగే పుష్పాంజలి సేవతో ముగుస్తాయి. సుమారు 10 నుండి 15 వేల మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్టంలో శాంతి భద్రతల అంశం సహా పలు అంశాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగా మోదీని కలిసినట్లుగా తెలిపారు ముఫ్తీ. నీటి వివాదంపై ఇందులో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వ ఎజెండాను అమలు చేయడానికి కేంద్రం సాయం అందించాల్సిందిగా కోరారు ముఫ్తీ. నిన్నటి నుంచి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్ర మంత్రులను ఆమె కలిశారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 5 ఏళ్ల క్రితం పేదల అభివృద్ది కృషి చేస్తామని ఎన్నికల్లో చెప్పిన మమతా బెనర్జీ గెలిచిన తర్వాత వారిని మరిచిపోయారని సోనియా ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు సోనియా. ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం హైకమాండ్ అన్నారు కాంగ్రెస్ నేత నటి ఖుష్బూ. ఆర్కే పురం నుంచి ఆమె జయలలితపై పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఖుష్బూ ఇప్పటికైతే దానిపై తనకు ఎలాంటి సమాచారం రాలేదు అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు ఖుష్బూ. బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ అస్సోమ్ను పర్యటిస్తున్నారు. మొదట ఖడ్గమృగాలకు ప్రఖ్యాతి పొందిన కజరింకా జాతీయ పార్కును సందర్శించిన ఆ జంట తర్వాత స్థానిక గ్రామాల్లో పర్యటించారు. వన్యప్రాణులతో వారి కలిగే ఇబ్బందులు, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారనే విషయంపై గ్రామస్తులతో మాట్లాడారు. అస్సోంలో 2 రోజుల పాటు పర్యటించనున్న ఈ ప్రిన్స్ జంట కజరింకా పార్క్ సమీపంలోని ది ఫ్లూ రివర్ లాడ్జ్లో బస చేశారు.
కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా చుట్టూ ఈడీ ఉత్సు బిగుస్తోంది. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు అందజేసిన మాల్యా స్పందించకపోవడంతో ఒక్కొక్కటిగా దారులు మూసిపోతున్నాయి. మాల్యా పాస్పోర్టు రద్దు చేయాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. మూడు సార్లు విచారణకు గైరహాజరవడంతో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. దీంతోపాటు మాల్యాపై నాన్ బయలబుల్ వారెంట్లు జారీ చేసే అవకాశం ఉంది. అటవీ ప్రాంతంలోంచి ఊర్లోకి వచ్చిన ఓ చిరుత అందరినీ హడలెత్తించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం చిరుత జనావాసాల్లోకి వచ్చింది. అయితే మనుషులు కంటపడగానే వారి మీద దాడి చేసిన అంతా కలిసి తరమడంతో పక్కనే ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లిపోయింది. చిరుత దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ఎవరైనా అదృశ్యమైనా తప్పిపోయినా ఆచూకీ తెలిస్తే చెప్పండి, పారితోషికం ఇస్తామంటూ పాంప్లెట్లు ఎక్కడికక్కడ అతికించడం చూశారు. కానీ వారణాసిలో కాస్త వెరైటీ కంప్లైంట్ పోలీసులకు వచ్చింది. తమ ఎద్దు మిస్ అయిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు దాన్ని కనిపెట్టి తెచ్చిన వారికి ఏకంగా 50,000 ఇస్తారంటూ ప్రకటించాడు. ఆ ఎద్దు యజమాని తమ కుటుంబంలో వ్యక్తిగా చూసుకుని మూగజీవి తప్పిపోవడంతో అంత పెద్ద మొత్తాన్ని ప్రకటించారని అంటున్నాడు సదరు వ్యక్తి. 25 అడుగుల పొడవు, 550 పౌండ్ల బరువున్న భారీ కొండ చిరువును మలేషియాలో కనుగొన్నారు. ఓ భవన నిర్మాణ ప్రాంతం ఇది బయటపడింది. వైల్డ్ లైఫ్ అధికారులు వచ్చే వరకు దాన్ని ఓ ప్రత్యేకమైన ప్రాంతంలో ఉంచి సంరక్షించారు. అయితే 3 రోజుల తర్వాత ఆ భారీ పైథాన్ ఓ గుడ్డు పెట్టి చనిపోయింది. ఇప్పటి వరకు కనుగొన్న కొండ చిరువులు ఇది 2 అతిపెద్దదిగా చెబుతున్నారు. ఇవి 36 అప్డేట్స్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం. నమస్తే.